మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ, నేను మిస్ రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఓటా సంస్థ సీఈఓ కంబాలపల్లి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ 100 రోజుల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏరి కోరి మనం తెచ్చుకున్నాం, అంటే అందరు కలిసి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. 100 రోజుల పాలన ఎలా ఉండింది, పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, సో రైతులు ఏమంటున్నారు, అలాగే ధరణి బాధితులు ఏమంటున్నారు, ఇలా రకరకాల అంశాల మీద సర్వే చేయడం జరిగింది. సో మరి ఎలా ఉంది ఏంటి అనేది మరి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ బాస్. సో మొత్తానికి మన తెలంగాణ ప్రజల కోసం అసలు ఈ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల సర్వే ఎలా ఉందనేది రిలీజ్ చేశారు మీరు, ఎలా అనిపించింది మీకు సర్వే చేస్తే మొత్తం టోటల్? అంటే బేసిక్గా ఈ 100 రోజుల బెంచ్ మార్క్ కానీ ల్యాండ్ మార్క్ కానీ మనం పెట్టుకుంది కాదు, ఈ గవర్నమెంటే పెట్టింది. మేము 100 డేస్లో అది చేస్తాము, ఇది చేస్తాము, లేదంటే 100 డేస్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తాము. యాక్చువల్లీ ప్రతిపక్షం కూడా తొందరపడి ఒక 10 రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండానే వీళ్ళని విమర్శించడం మొదలు పెట్టారు. అంటే అంతే కదా, ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లోనే పెద్ద దుమారం చేసేసుకున్నారు. అంటే ఎవరికైనా అసలు ఇక్కడ ఏముంది ఏం లేదు, మన ఆస్తులన్నీ అప్పులన్నీ తెలుసుకోవడానికి 100 రోజులు సరిపోయింది. ఇంకా పరిపాలనలో ఏ రకంగా జరిగింది, ఈ 100 రోజులు 6 గ్యారంటీల అమలు ఎలా ఉంది, జనం ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి తెలుసుకుందాం ఉద్దేశంతో మనం ఈ సర్వే చేస్తాము. జనానికి కూడా ఏంటంటే తెలంగాణలో ఒక మార్పు రావాలి, ఒక మార్పు కోరుతూ రావాలనేది కాంగ్రెస్ ఏదైతే బ్రాండింగ్ ప్రచారం చేసిందో ఆ రకంగా తెలంగాణ గ్రామీణ ప్రజానీకం ఓటేశారు, పట్టణ ప్రజానీకం వేయలేదు. పట్టణ ప్రజానీకం పాత పార్టీని కోరుకుంటారు. అయితే మార్పు ఎక్కడెక్కడ వచ్చింది, నిజంగా 100 రోజుల్లో వీళ్ళు అనుకున్న మార్పు, అంటే 100 రోజులు అనేది ఒక లిమిటెడ్ పీరియడ్, ఇప్పుడే మనం అసెస్మెంట్ చేయడానికి చాలా తక్కువ సమయం, కానీ చూద్దాం. అంటే ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ వచ్చింది, ఒక ఒత్తిడి పోయింది, ఒక ఉక్కిరి ఉక్కబోత పోయింది, ఒక స్వేచ్ఛ వచ్చింది అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చిందో, మేము గడిల పాలన నుంచి ప్రజాపాలన తెచ్చామని చెప్తుందో, నిజంగా ప్రజాపాలన ప్రజలకు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రజలు ఎంతవరకు కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు ఈ ప్రభుత్వంతో, ఈ విషయాలన్నీ తెలుసుకుందామని ఉద్దేశంతో చేసినప్పుడు ప్రజలు చాలా సింపుల్గా పాస్ మార్కులు వేశారు ఈ 100 రోజుల్లో. పాస్ మార్క్స్ సార్, అంతే. ఓకే, అట్లానే నెత్తిన పెట్టుకుని డిస్టింక్షన్ ఇవ్వలేదు, అలా అని ఫెయిల్ చేయలేదు. ఓకే, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. సో సో అనుకోవచ్చు, యావరేజ్ అనుకోవచ్చు, ఏ పదం వాడినా కానీ పాస్ అయితే అయ్యారు ఇప్పుడున్న ఈ 100 రోజులకి. అయితే సార్, అంటే మా ఛానల్కి మీకు తెలుసు గత ప్రభుత్వంలో కూడా మేము ఇష్యూస్ని హైలైట్ చేస్తూ వచ్చాము. మా ఛానల్స్కి ప్రజెంట్ వచ్చే కాల్స్ ముఖ్యంగా రైతులు కాల్ చేస్తున్నారు, అంటే రుణమాఫీ, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే రుణమాఫీ ఇస్తా అన్నాడు, మాకు ఇయ్యలే. పోనీ రైతు బంధు పడుతుందా అంటే రైతు బంధు కూడా 1 ఎకరం 2 ఎకరాలకే పడ్డది, మిగతా వాళ్ళు ఎవరికి కూడా పడలేదు. సో ఇంతకుముందు గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తారని చేయకపోయినప్పటికీ కేసీఆర్ గారు అలవాటు చేసినటువంటి రైతు బంధు వల్ల బ్యాంకులు ఆ రైతు బంధుని ఒక వడ్డీ కింద జమ కట్టుకున్నాయి. ఇప్పుడు ఆ వడ్డీ కింద ఈ రుణమాఫీ జమ కట్టుకునే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే రైతు బంధు మాకు పడలేదు. సో ఈ రకమైనటువంటి టాక్స్ కూడా మీకు ఏమైనా వినపడ్డదా? సో వాళ్ళకి నేను చెప్పాల్సిన సమాధానం ఏంది? ఖచ్చితంగా ఏమవుతుందంటే రైతు బంధు విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఈ ప్రమాణ స్వీకారం చేసే రోజుకే రైతు బంధుకో దళిత బంధుకి ఇవ్వాల్సిన నిధులను కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి 0 చేసేసి వెళ్ళిపోయినారు అనేది తర్వాత బట్టి గారు చెప్పారు. కాగు రిపోర్ట్లో కూడా అదే విషయాలు బయటకు వచ్చినాయి. అంటే మీకు రైతు బంధును అలవాటు చేశారు, నిజంగానే నాట్ ఓన్లీ రైతు బంధు, చాలా ఉచిత పథకాన్ని కేసీఆర్ అలవాటు చేశారు. ఏ రకంగా అలవాటు చేశారంటే ఈరోజు కేసీఆర్ని ఒక మాట కూడా అందించే పరిస్థితి లేదు. ఎవరు ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈరోజు కూడా కేసీఆర్ అరే అయ్యో మా కేసీఆర్ ఓడిపోయిందా, ఓడిపోతారు అనుకోలేదని మాట్లాడుతున్నారు. సర్వేలో చాలా కేసీఆర్ ఎట్లా ఓడిపోయిండు, మా ఎమ్మెల్యే ఓడిపోతారు అనుకున్నా కానీ కేసీఆర్ కూడా ఓడిపోతారు అని మాట్లాడుతారు. అంటే కొంతమంది అంత అమాయకంగా ఉన్నారు, కొంత అంత భక్తితో కూడా ఉన్నారు. కేసీఆర్ దేవుడు అని కొలిచే సెక్షన్ ఈ రోజు కూడా ఉంది, గ్రామీణ ప్రాంతం ఉన్నది. మీరు ఇప్పుడు పోల్ పెట్టిన బెస్ట్ సీఎం ఎవరంటే కేసీఆర్ కి మార్కులు ఇస్తారు. ఎస్, అంటే మీరు పంపించిన అదే చెప్తున్నా, సర్వేలో కూడా చూస్తే జస్ట్ ఒక 1% తేడానే ఉంది రేవంత్ రెడ్డి కేసీఆర్ కి. అంటే పరిపాలనలో రేవంత్ రెడ్డిని 100 రోజులనే మనం అసెస్ చేయటం
తప్పైనప్పటికీ కూడా నిజంగా ఒకసారి కంపారిజన్ చేసి పెడితే ఏమాత్రం ఉంటుందని చూస్తే కాగ్రీపోర్ట్ వచ్చింది, కాళేశ్వర అవినీతి వచ్చింది, ఈ ఎక్కడెక్కడ ఎన్ని తిన్నారు, ఎంతమంది ఆఫీసర్లు ఎట్లా పనిచేశారు అన్ని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఒక 40% జనము కేసీఆర్ మంచోడని అనుకోవటం, లేదా కేసీఆర్ వల్లనే సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనుకోవటం. అంటే కేసీఆర్ ఎట్లా ఎడిక్ట్ చేశారంటే, ఈ ఉచితాలకు ఎట్లా ఎడిక్ట్ చేశారంటే, ఇంక మన జేబుల్లో నుంచి ఇప్పుడు మీరు మనది గృహజ్యోతిలో 200 యూనిట్ల వరకు వేవ్ ఆఫ్ అంటే అది మీ జేబుల్లోకి ఏం రాదు కదా, మీరు ఖర్చు పెట్టి మీకు ఖర్చు కాకుండా ఉంటుంది. కానీ కేసీఆర్ ఇచ్చినవన్నీ మీకు బ్యాంక్ అకౌంట్లో కనబడేవి ఇచ్చాడు, అర్థమైంది. ఈ రోజు కనబడుతుంది ఇస్తుందల్లో ఒక రైతు బంధే, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతు బంధు ఒక్కటే కనబట్టేట్లుగా ఇస్తుంది, మిగతా వేవ్ ఆఫ్ అంటుంది. వేవ్ ఆఫ్ అనేది ఎప్పుడు లెక్కలోకి రావట్లేదు జనానికి, మన జేబులకు ఎంత వచ్చింది అనేది మాత్రమే చూస్తున్నారు. రైతు బంధు విషయంలో ఏం జరిగిందంటే, ఆ నిధుల కొరత ఒకటి, దీంట్లో ఉన్న లోటుపాట్లను సవరించడానికి అనుకుంటా కాంగ్రెస్ ఒక ప్రయత్నం చేస్తూ ఫస్ట్ ఎకరం నుంచో అరెకరం నుంచో స్టార్ట్ చేసి మా సర్వే 15వ తేదీ కంప్లీట్ అయితే ఆ రోజుకి 4 ఎకరాల వాళ్ళ వరకు అందింది. అది దాదాపు 70% 72-75% వరకు ఉంది. ఇక రిమైనింగ్ ఎవరున్నారంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 10 నుంచి 50 ఎకరాల వాళ్ళు ఒక 15% మంది, 15 నుంచి 18% మంది మిగిలారు. వాళ్ళకు ఒక 1500-1600 కోట్లు కావాలి వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఆ డబ్బులు లేవు కాబట్టి, సో అందుకనే రైతు బంధు విషయం ఇంకా మనం ఇదే మాట్లాడుకుంటున్నాం. ఆయన 15,000 పెంచిస్తా అన్నాడు అట్లాంటి. ఇప్పుడు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతాను సార్. అంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా సర్వే చేశారు కాబట్టి ఎలక్షన్స్కి ముందర మీరు చూసినట్టయితే రైతు బంధు పైసలు రెడీ ఉన్నాయి, 7,000 కోట్ల రూపాయలు సో అకౌంట్లో పడుతున్నాయి అని అనగా హరీష్ రావు చేసిన ఒక వ్యాఖ్యల వల్ల తలకిందులైనాయి. ఆ పైసలు అయితే అట్లనే ఉంటుంది కదా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7,000 కోట్లు మా కేసీఆర్ మా కోసం పెట్టిండు ఓకే, కానీ రైతు బంధు పడలే, మేము అడిగిన 5,000 పడలే. సో ఏ రకంగా చూడొచ్చు ఈ టాక్ని? కానీ అవన్నీ కాంట్రాక్టర్లకు ఇచ్చేసిరని కదా తర్వాత వచ్చిన గవర్నమెంట్ చెప్పింది. ఆ 7,000 కోట్ల లెక్క ఏదైతే ఉందో, ఏదో ఎలక్షన్ కమిషన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోతున్నామో లేదంటే ఇవ్వటానికి పెట్టుకున్న డబ్బుల్ని మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదో అన్న సర్వేల వల్ల మన కోసం పనిచేసిన కాంట్రాక్టర్ల కన్నా మనం ఇచ్చుకుంటే కమిషన్ బ్యాక్ వస్తుందన్న ఉద్దేశంతో ఇచ్చుకున్నారని డైరెక్ట్ ఈ గవర్నమెంటే చెప్పింది, మొత్తం కమిషన్లు ఇచ్చి చెప్పింది. సో అట్లాంటప్పుడు మనకు రైతు బంధుని ఈ రోజు ఇవ్వలేకపోవటానికో ఇవ్వటానికి ఉండే అవకాశం ట్రూ టెక్నికల్ ఏంటంటే గల్లపేట ఖాళీగా ఉంది, ఖాళీ ఉన్న గల్లపేట నుంచి అప్పులు తేవాలి, అప్పులు తెచ్చి ఆ నిధులతోనే ఇది చేయాలి. సో చేసే అవకాశం లేదు, అందుకనే వాళ్ళు ఫేజ్ వైజ్ చేస్తున్నారు. రెండోది అనర్హులకి అమెరికాలో కూర్చున్న వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చారు కదా, మరి అవన్నింటినీ సంస్కరించకుండా నెక్స్ట్ సీజన్ కనుక రైతు బంధు ఇవ్వాల్సి వస్తే, నెక్స్ట్ సీజన్కి ఇస్తే 15,000 ఇవ్వాలి, మళ్ళీ ఇదా ఇప్పుడున్న వాళ్ళు ఎలాంటి సంస్కరించకుండా ఇచ్చారనుకోండి ఇంకా బర్డెన్ పడుతుంది. సో అందుకనే సంక్షేమ పథకాల విషయంలో అది ఎట్లాగైనా అధికారం రావడం కోసం హామీలు ఇచ్చారా లేదంటే ప్రాక్టికల్గా అన్ని ఆలోచించే ఇచ్చారా బడ్జెట్ విషయాలు చూసించారని మనకు రాను రాను తెలుస్తుంది. అంటే మాకు వచ్చిన కాల్స్ ప్రకారం అయితే కొద్దిగా ఏమన్నా ఎక్కువ అనవసరంగా ఎక్కువ హైప్ చూపించారేమో అని అనిపించింది, పాయింట్ నెంబర్ 1 సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా రియల్టర్స్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అండ్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి, జీరో ఇన్వెస్ట్మెంట్స్, అంటే పెట్టుబడిను పెట్టిన వాళ్ళు కూడా లాస్లో ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు. సో ముఖ్యంగా రియల్టర్స్ ఏమంటున్నారు రియల్ ఎస్టేట్ విషయంలో, మనకు జరిగింది ఏంటంటే ధరలు ఏం తగ్గలేదు కాకపోతే పెరగలేదు. ఎలక్షన్కి 3 నెలల ముందు నుంచే ఎలక్షన్ కోడప్పటి నుంచే లావాదేవీలు అనేది ఆగిపోయినాయి, అందులో డౌట్ లేదు. ఇంకెవరైనా అర్జెంటుగా ఉండి అమ్ముకోవాలంటే పాత రేట్ల ప్రకారము ఇంకా కొన్నదాని మీద 1-2 రూపాయలు పెంచుతో తప్ప అదేదో అన్మ్యాచ్డ్ రేట్స్ అనేది లేదు. గతంలో రియల్ ఎస్టేట్తోనే రాత్రి కోటీశ్వరరావు ఇంటి ముందర ఇన్నోవాలు పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం కదా, పూరి గుడిసే ముందు ఇన్నో ఉన్న సందర్భాలు కూడా నేను చూపిస్తాను మీకు. అలా రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా భూములు అమ్మినప్పుడు, ఇప్పుడు ఏమైందంటే రేట్లు పెరగలేదు కానీ తగ్గలేదు. బాగా అవసరం ఉన్నాడు అర్జెంటు ఉండేదన్నా అమ్ముకుంటే అట్లా అమ్ముకుంటున్నారు కానీ, అయితే ఒక పొజిషన్ అయితే వచ్చింది. అంటే ఈ నాట్ ఓన్లీ ఇది ఒకటే, మీకు కాంగ్రెస్ రాగానే మీరు హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ కొట్టేశారు అనుకున్నారు, కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోద్దన్న భయం, ఎందుకంటే ఎక్కువ హైదరాబాద్ రంగారెడ్డి ఇక్కడే కదా ఈ మెటీ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా అందులో సగం సెటిలర్లు వాళ్ళు కావాలని వేశారు. మీకు సెటిలర్లు అంటే ఇవాళ నాట్ ఓన్లీ ఆంధ్ర,
ఇలా రాజస్థాన్ వాడు, ఒరిస్సా వాడు, బీహార్ వాడు, ఢిల్లీ వాడు, మహారాష్ట్ర, తెలంగాణ భూముల ఇక్కడ మీకు ఇవాళ మీరు రంగారెడ్డి జిల్లాలో వెళ్ళండి, ప్రతి 15 కిలోమీటర్ ఒక ఫామ్ హౌస్ నార్త్ ఇండియన్సే ఉన్నాయి. తెలంగాణ వాడికి భూమే దొరకలేదు. ఇంకో ఈసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ సామాత్రం భూమి కూడా దొరకదనే చాలా మంది ఓటే. సో అందుకనే మనకు రియల్ ఎస్టేట్ విషయంలో ఇవాళ ఒక్క తెలంగాణ వల్లనే కాదు, ఇవాళ మీరు హైదరాబాద్ ఎన్ని అపార్ట్మెంట్ తీసుకోండి, 20 ప్లాట్లు ఉంటే 10 ప్లాట్లు మార్వాడిలో ఉంటున్నాయి. ఓనర్లు ఉంటున్నారు, వాళ్ళకి వాళ్ళు రీసేల్ అన్న చేస్తున్నారు, కిరాయికన్న ఇస్తున్నారు. ఒరిజినల్ తెలంగాణ నుంచి, తెలంగాణ నుంచి సెటిల్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఇండ్లే లేకుండా పోతున్నాయి. చాలా తక్కువ, చాలా తక్కువ అయిపోతుంది. మీరు ఎన్ని అపార్ట్మెంట్కి వెళ్ళండి ఇప్పుడు, ఈ లేటెస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ లో కట్టిన పెద్ద పెద్ద మల్టీ స్టోరీ అపార్ట్మెంట్ అన్నింటిలో కూడా నార్త్ ఇండియన్స్ డామినేషన్ నడుస్తుంది. అసోసియేషన్స్ అన్ని వాళ్ళే, సంఘాలు వాళ్ళే, ఈరోజు వాళ్ళే ఓటింగ్ ఇక్కడ ప్రభావితం చేస్తారు. ఎందుకు బీజేపీ ఇంత కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది, ఇంత చేయగలుగుతుంది అంటే నార్త్ ఇండియన్స్ వల్లనే. సో మనకు తెలంగాణ మూవ్మెంట్ లాగా రేపు నార్త్ ఇండియా సౌత్ ఇండియా మూవ్మెంట్ వచ్చినా ఓకే. అండ్ ఇప్పుడు సార్, అంటే మేనిఫెస్టోలో చూసుకున్నట్టయితే సార్, కొన్ని వీళ్ళు చెప్పారు నిరుద్యోగుల నిరుద్యోగ భృతి అన్నారు. బట్ మొన్న ఒక ఇంటర్వ్యూలో బట్టి గారు ఏమన్నారంటే అసలు మేము ఎప్పుడన్నా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. తర్వాత అందరూ కూడా ట్రోల్ చేయడం జరిగింది. అండ్ అట్లాగే 46 జీవో బాధితుల్ని 46 జీవో ఎత్తేస్తామని చెప్పిండ్రు, కానీ దాన్ని ఊసలేదు. అట్లనే రుణమాఫీ చేస్తామని చేయలేదు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ 31 మార్చి లోపల ఎల్ఆర్ఎస్ కట్టాలి అంటున్నారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా లోక్సభకి ఏదన్నా? అంటే మీకు 6 గ్యారంటీలను ఒకసారి మేనిఫెస్టో పక్కన పెడితే, అసలు ఈ ప్రభుత్వం వచ్చింది 6 గ్యారంటీలని ముందు పెట్టుకుని వచ్చింది కదా. ఈ 6 గ్యారంటీలు ఎన్ని అమలు చేశారు? టెక్నికల్ గా చూస్తే 5 ఇటిని లాంచ్ చేశారు, ఇంకొక దాన్ని ముట్టుకోలేదు. ఈ 5 ఇట్లో కూడా 13 అంశాలు ఉంటాయి. 5 ఇటిని ఇంప్లిమెంటేషన్ తీసుకురారు, 8 ఇటిని ఇంతవరకు టచ్ చేయలేదు. సో అంటే మీ ఈరోజు అధికారం రావటం కోసం, అంటే మనం చూస్తుంది కూడా ఇవన్నీ కూడా రాత్రి స్టార్ట్ అయ్యి గ్రౌండ్ అయ్యే అంశాలు కూడా కాదు. అది మీరు నేను ప్రభుత్వంలో కూర్చున్నా కానీ చేయలేమేమో అని నాకు అనిపించింది మేము గ్రౌండ్ తిరిగి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డు అనేది కీ, రేషన్ కార్డు లేకుండా మీరు ఏం చేయలేరు. రేషన్ కార్డు ఈ 6 పథకాలకి చేయాలంటే మళ్ళీ విడిగా అప్లై చేసుకోవాలి, అన్నిటికీ మ్యాచ్ కావాలి, ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి వెరిఫై చేసి మిమ్మల్ని బెనిఫిషియరీ గుర్తించిన తర్వాత మీ జేబులోకి 1 రూపాయి వస్తుంది. ఇదంతా ఈ 100 రోజుల్లో కాదు, కానీ వీళ్ళు ఏంటంటే 100 రోజుల్లో చేసేస్తామని కమిట్ అయిపోయి చేశారు. ప్రజలు కూడా అక్కడే స్టక్ అయిపోయారు. దాని బ్రాండింగ్ కింద చాలా చాలా తొడగొట్టి చెప్పారు కదా, మేము ఇట్లా చేయబోతున్నాం చూడండి మాకు 100 రోజులు టైం ఏంటని. జనం జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ వస్తుందంటే హ్యూమన్ టెండెన్సీ దానికోసం ఎదురు చూస్తాడు, అందులో పెద్ద తప్పేం ఉండదు. కానీ కాంగ్రెస్ కూడా ఉన్నంతలో నాకేమనిపించిందంటే మరి వాళ్ళు సోమరిపోతుల్లాగా అధికారం వచ్చింది కదా అని ఎంజాయ్ చేస్తున్నాం, అట్లేం కనిపించలేదు. రోజు ఏదో ఒక పని చేస్తున్నారు, యాక్టివ్ గా ఉన్నారు, మంత్రులు కనిపిస్తున్నారు, పరిపాలన కనిపిస్తుంది. అంటే యాక్టివ్నెస్ పరిపాలనలో ఉందంటారా, లేకపోతే పక్క పార్టీ వాళ్ళని పిలిపించడంలో ఏమన్నా? అది ఖచ్చితంగా సెకండ్ పార్ట్ లో మనం అది మాట్లాడుకుంటే, ఇవాళ రాజకీయ అనివార్యత అనేది వీళ్ళు కూడా క్రియేట్ చేసిన కనపడుతుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే దానికి కారణం కూడా ప్రతిపక్షాలే. అటు బీజేపీ లీడరు, ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, అటు ఈటెల రాజేందర్, ఇటు లక్ష్మణ్ పొద్దున్న లేస్తే మీ ప్రభుత్వం 6 నెలలు కూరిపోతుందని మాట్లాడుతుంటే ఏం చేయాలి? మీరే ఆ సీట్లో కూర్చుంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా వలసలను ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ వాళ్ళకు వచ్చిన ఫిగర్ అట్లాంటిది, 64 అనేది చాలా సెన్సిటివ్ ఫిగర్. అదో 74 84 అయితే ఓటు పట్టించుకోబోతుండే, 64 అంటే 5 అటు ఇటు అయితే అయిపోతుంది గవర్నమెంట్. సో అందుకనే రాజకీయ ఇప్పుడు ప్రభుత్వంలోకి రావటం ఎంత ముఖ్యమో నిలబెట్టుకోవడం కూడా అంతే అంతే ముఖ్యం. సో చేసిన వ్యాఖ్యల వల్లనే ఈ డెసిషన్ తీసుకున్నారు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు మీరు ఉండరు, మిమ్మల్ని ఎన్నో రోజులు ఉండడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 6 నెలలు చాలా ఉంటే మహాగగనం. లోక్సభ ఎన్నికల తర్వాత ఫస్ట్ పడిపోయే తెలంగాణ ప్రభుత్వం అని మీరు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తుంటే కుట్ర చేసేవాళ్ళు సీక్రెట్ చేసినా పోయేది, ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. అట్లాంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాజకీయంగా ఆయన కూడా గేమ్ ఆడాల్సి వస్తుంది. ఈ విషయం మేము ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు కూడా ఒక మాట చెప్పారు, అవతలోడు ఫుట్బాల్ ఆడితే నేను వాలీబాల్ ఆడలేను కదా, నేను కూడా ఫుట్బాల్ ఆడాలి అంటున్నాడు ఆయన. ఓకే, సరే ఇప్పుడు ఏ గేమ్ ఆడతాడు అనేది మనకి ఇంకా గేట్లు తెరిచిన అన్నాడు. ఆ గేట్లోకి ఎంతమంది, లాస్ట్ టైం ఏమో ఆయన దొడ్లో తోలుకోబోతున్నాడని ఆయన విమర్శించాడు, ఇప్పుడు ఈయన గేట్లు తెరిచాడు, ఈ గేట్లోకి ఎంతమంది తోలుకొని వస్తాడో ఇప్పుడు చూడాలి మనం. అయితే సార్, ఇందాక మాటలో మాట మీరే అన్నారు, అంటే కేసీఆర్ మీద ప్రేమ అనేది తెలంగాణ ప్రజలకి చావలేదు. సో ఇంకా అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎంత ఉందో కేసీఆర్ కూడా అంతే ఉంది. ఒక మా అంటే ఏదో కొంచెం ఒక తేడా, 1% తేడా అన్నారు. అండ్ ఈ అంటే ఈ ఇందులో ఉన్నటువంటి కేవలం అవినీతి ఎమ్మెల్యేల వల్లనే కేసీఆర్ గారు ఓడిపోయారని చెప్పి కూడా అందరు నమ్ముతున్నారు. అయితే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల కాంగ్రెస్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్కి రేపు వీళ్ళందరూ కూడా పెద్ద బర్డెన్ అయిపోతారు.
ఇప్పుడు లాస్ట్ టైం మన కాంగ్రెస్ మాట్లాడింది ఏంది, అక్కడ ఉంటేనేమో దొంగ ఇటుకొస్తే వైట్ వాష్ సున్నం వేసుకుంటే దొర అయిపోతాడని మాట్లాడారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? మల్లారెడ్డి ఎవరు, దానవ నాగేందర్ ఎవరు? మల్లారెడ్డి ఇంకా రాలేదనుకోండి, మల్లారెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనం చూస్తున్నాం. దానవ నాగేందర్కి దాదాపు కండవ కప్పారు కదా, ఆయన ఆయన మీద అనర్హత వేటు కూడా పడుతుంది. మీరు మెదక్ నుంచి ఐదు పార్లమెంట్ పరిధిన ఐదుగురు ఎమ్మెల్యేలు పోయి బొకే ఇచ్చి కలిసి వచ్చి మేము సెక్యూరిటీ అడిగి వచ్చినాం అంటే లెటర్ కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రిని కలిసి సెక్యూరిటీ అడిగినామని చెప్తున్నారు. సో అంటే ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద రోజు రోజు ఎందుకు కవితను అరెస్ట్ చేస్తే బంజారా హిల్స్ కార్పొరేటర్ దగ్గర ఉన్న కార్పొరేటర్ కూడా పోలేదు అరెస్ట్ చేస్తుంటే. రీజన్ ఏంటంటే అదే పార్టీ మీద ఉండే నమ్మకం. మీకు పార్టీ బేసిక్గా బీఆర్ఎస్ పార్టీ అనేది నిర్మాణం ఉన్నది కాదు, గాలివాటం పార్టీ. గాలివాటం పార్టీలో మీకు కమ్యూనిస్ట్ పార్టీ లాగా టీడీపీలా మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్లు ఎక్కడ కూడా డిపాజిట్ రాని సందర్భాలు కూడా ఉన్నాయి తెలంగాణలో. మరి నెక్స్ట్ అధికారంలోకి వచ్చిందా రాలేదా? అంటే ఒక లాయల్ ఓటింగ్ టు ద కాంగ్రెస్, ఒక లాయల్ ఓటింగ్ టు ద టీడీపీ, నేను ఇంకా బీజేపీ కూడా చెప్పను. లాయాలిటీ విషయంలో జాతీయ పార్టీలో కాంగ్రెస్కి ఉన్నంత లాయాలిటీ, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలో టీడీపీకి ఉన్నంత లాయాలిటీ. మీరు ఇలా టీడీపీ బీజేపీ పొత్తులో ఖమ్మం పార్లమెంట్ సీట్ అడుగుతున్నారు ఇవాళ, చూడండి మీరు. అసలు తెలంగాణలో టీడీపీ లేదని మనం అనుకుంటుంటే ఇప్పుడు పొత్తులో భాగంగా ఖమ్మం టీడీపీ సీట్ని ఈరోజు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. సో ఆ పరిస్థితికి అంటే ఒక కరడు కట్టిన ఒక లాయాలిటీ మీ కోసుకుంటే పచ్చరక్తం వస్తుంది అన్న స్థాయిలో కూడా టీడీపీ కార్యకర్తలు ఉంటారు. అట్లాగే ఆ స్థాయిలో ఈరోజు ఎందుకంటే లోపల వాళ్ళని కొట్టుకున్నా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా నిర్మాణం మీద ఫోకస్ లేదు. వాళ్ళకి ఎంతసేపటికి బయట నుంచి తీసుకురావాలి ఆ బలాన్ని చూసి మన బలం అనుకోవటమే తప్ప ఒరిజినల్ బలం అనేది టీఆర్ఎస్ పార్టీకి లేదు. లేదు ఒకటేమో వీళ్ళు పెట్టినప్పటి ఉన్నప్పటి నుంచి పార్టీ పుట్టం ఉన్న వాళ్ళని వీళ్ళు దూరం చేసుకున్నారు, రెండో వైపు ఉద్యమకారులు దూరం చేసుకున్నారు. ఓన్లీ బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ని మాత్రం ఎంకరేజ్ చేసుకోవటం వల్ల ఈరోజు ఏమైంది, ఆ బీటీ బ్యాచ్ కూడా ఉండట్లేదు ఇక్కడ ఈరోజు. మీ దగ్గర విషయం లేదని తేలినప్పుడు చిన్నగా క్రమక్రమంగా జారుకుంటూ పోతున్నారు. ప్రధాన సమస్య కేసీఆర్ మీద ప్రేమ అట్లనే ఉంచుతాం, కానీ ధరణి బాధితుల కోపం ఎక్కువ ఉంది చాలా. తెలంగాణలో దాదాపు 25 లక్షల బాధితులు ఉన్నారు, ఇంకెక్కువనే ఉండొచ్చు. కానీ మీరు చేసిన సర్వేలో అసలు ధరణి ప్రోగ్రెస్సే లేదు అన్నిటికన్నా కూడా. అంటే వాస్తవం గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది, ఎందుకంటే ధరణి విషయంలో అసలు చిక్కుముడేంది, ధరణి వెబ్సైట్ని భూమాత కింద చేయాలా వద్దా, అసలు ధరణిలో ఎన్ని లాక్స్ ఉన్నాయి, అంటే ఎన్ని భూముల మీద బ్యాన్ ఉందా, రిజిస్ట్రేషన్ల మీద బ్యాన్ ఉందా, ధరణిలో ఉన్న సమస్యలు ఏంది, సర్వే నెంబర్లు మారాయా, లేదంటే పక్కవాడు ఆక్రమించుకున్నాడా, అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, ఇవన్నీ తేల్చుకోవడానికి వాళ్ళు ఒక సబ్ కమిటీని కూడా వేసుకున్నారు. ఈవెన్ దో అంటే ధరణి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో 20 సమస్యలు ఉన్నాయని రైతు సంఘాలన్నీ కూడా డైరెక్ట్ పోయి గవర్నమెంట్ చెప్పాయి. ఒక ధరణిలో 20 రకాల సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు, వీటి పరిష్కరించకపోతే మీకు ధరణి కొంప ముంచుతుందన్న విషయాన్ని వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అయినా కానీ అవన్నీ పట్టించుకోలేదు, వాళ్ళకి నచ్చినప్పుడు అర్ధరాత్రి లాక్ ఓపెన్ చేశారు, రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ మూసేసుకుంటూ పోయారు. అలా జరిగినందుకే కదా ఇంత ఇలా ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ వెనుకల అన్ని భూముల్లో ఎకరాల భూములు ఎక్కడి నుంచి వాళ్ళ భార్యల పేరు మీద, పిల్లల పేరు మీద, కోడళ్ళ పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఇవన్నీ కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినాయి. సో అందుకనే ధరణిలో ఈరోజు ఏం చేశారంటే అప్లికేషన్లు తీసుకున్నారు, సాల్వ్ చేయడానికి వాళ్ళ పరిధిలో ఉన్న విషయాలు ఏవో సాల్వ్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఫండమెంటల్గా కొన్ని డెసిషన్స్ తీసుకొని అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాతనే ధరణిలు సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. ఓకే, అండ్ అట్లనే ప్రధానంగా అంటే ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే కంచెలు బద్దలు కొట్టినాం, ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ అయినాయి, రోజు ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటాడు. కానీ మా అనాలిసిస్ ప్రకారం ఒక్కరోజు మాత్రమే, ఒకరోజు మురిప మాత్రమే ముఖ్యమంత్రికి ఆ ప్రగతి భవన్కి సంబంధం ఉంది. తర్వాత ఏ రోజు కూడా ఈ ప్రజాదర్బార్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొనలేదు. సో ఎవరెవరైతే రేవంత్ రెడ్డిని చూద్దాము, ఇక్కడ వీళ్ళు పట్టించుకోని వాళ్ళు రేవంత్ రెడ్డిని పట్టించుకుంటాడేమో ఆశలతో వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దిగా నెగటివ్గా తిట్టుకునే కొంతమంది ఉన్నారు. సో దీన్ని ఏ రకంగా చూడవచ్చు, ఈ దీనివల్ల ఏమైనా ప్రాబ్లం రావచ్చా? అంటే ఆయన ఫిజికల్గా రాలేదు తప్ప పని ఎంతో జరుగుతుంది, పని యాజ్ ఆయన ఇమీడియట్గా మంత్రులకు కూడా చెప్పాడు మీకు వీలైనప్పుడులో పోయి ప్రజాపాలన పాల్గొనండి దాంట్లో, లేదంటే ఒక టీమును పెట్టాడు కింద, ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ని కలిపి ఒక టీం చేసి ఎవరు వచ్చినా ముందు ఈ ప్రభుత్వంలో జనం ఫీల్ అయిందంటే చెప్పుకోవడానికి ఒక మనిషి కనబడుతున్నాడు, తీసుకోవడానికి ఒక అప్లికేషన్ తీసుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది, ఒక మెసేజ్ వస్తుంది, పని అవుతుందా లేదా అనేది. దాని తర్వాత ఏంటి, సెకండ్ మెసేజ్ వస్తుంది మళ్ళీ పోతే మళ్ళీ అదే మెసేజ్ ఇస్తున్నారు, కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది అవట్లేదు. ఇదేమో ఈ 100 రోజులలో ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కానీ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పుడు ఆ తర్వాత ఆయనకి మళ్ళీ
ఈ ఇక్కడ వీళ్ళని కౌంటర్ చేయటం, కాళేశ్వరం తిరగటం, ఢిల్లీకి తిరగటం, ఇవన్నీ సరిపోతూనే ఉన్నాయి. ఆయన కూడా పెద్దగా రెస్ట్ ఏం తీసుకుంటలేడు, రోజు 18-19 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆ వ్యవస్థను మాత్రం క్రియేట్ చేశారు, వ్యవస్థ పనిచేస్తుంది. అంటే ఫస్ట్ అయితే ఒక పబ్లిక్ నుంచి ప్రభుత్వం తమ సమస్యలు వింటుందన్న ఒక దాన్ని అయితే కల్పించారు. ఆ దాంట్లో నుంచి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది టైం టేకింగ్ కావచ్చు, కానీ ఒక వ్యవస్థ అయితే సెట్ అయింది. సో కాళేశ్వరం ఎఫెక్ట్, కాళేశ్వరం ఎఫెక్ట్ జనాలకు భయంకరంగా పోయింది. ఎందుకంటే మీకు మేడిగడ్డ పగుళ్ళు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వీడియోలు పెట్టి చూపించారో ఆ రోజు నుంచి జనానికి అర్థం. తర్వాత మా మల్లారెడ్డి సార్ కూడా చేయబెట్టి చూపించిండు, ఏముంది ఇందులో ఏం లేదు అని చెప్పి. సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని, అంటే విజిలెన్స్ పోతుంది ఎంక్వైరీ చేస్తుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజెంటేషన్ చూపించిన తర్వాత, సి నాలాంటి వాళ్ళు అట్లీస్ట్ పబ్లిక్ కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అరెస్ట్ కోరుకుంటారు, ఎవరైనా డైరెక్ట్ అరెస్ట్ కోరుకుంటారు, ఇంకేం రోజులు నడిపిస్తారని ఆయన ఈ స్టోరీ అని చెప్పి. సో ఇటువంటి సినారియోస్ ఏమైనా వచ్చినాయి? కోరిక ఒకటి తీరినట్టుగా లెక్కర్ దాంట్లో నా కోరిక అంటారు. మీరు అన్నారు కదా మాలాంటి వాళ్ళు అరెస్ట్లు ఎదురు చూస్తున్నావు అన్నారు కదా, యాక్చువల్లీ ఏమైందంటే కాళేశ్వరంలో మెగా కృష్ణారెడ్డి ఎవరెవరికి ఫండ్ ఇచ్చారనేది రేపు 21 నాడు బాండ్లు వస్తే తప్ప తేలవు. ఆ బాండ్లు తీసుకున్న దాంట్లో కాంగ్రెస్ ఉందనుకోండి మెగా కృష్ణారెడ్డి నుంచి, ఈ కేసు ముందరికేం పోదు. బీజేపీ బీఆర్ఎస్ మాత్రమే ఉన్నాయనుకోండి కేసు ముందరిపోదు. ఇప్పుడు కాళేశ్వరం స్కామ్లో ఏం జరగబోతుంది అంటే ప్రజలు మాత్రం ఒకటి బలంగా ఏం నమ్మారంటే కేసీఆర్ ఎంతో కొంత అవినీతి చేసి వెళ్ళాడు, అది అందరూ అది ఫిక్స్ ఉన్నారు జనం. 80% జనం కేసీఆర్ అవినీతి పరుడు, ఆయన కుటుంబం మాత్రం బాగుపడ్డది అనే విషయంలో ఫిక్స్ ఉన్నారు. కానీ కాళేశ్వరంలో పర్టికులర్గా ఏంటంటే అందరూ మేడిగడ్డ పగుల గురించి మాట్లాడతారు, మరి పంపోజుల గురించి ఎవరు మాట్లాడాలి, మెగా కృష్ణారెడ్డి చేసిన పనుల మీద దర్యాప్తు జరుగుతుందా లేదా, మెగా కృష్ణారెడ్డి గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం అనేది ఒక పెద్ద డిబేట్. నేనే పొద్దున్న లేసి నేనే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి సార్ ఏంది మెగా కృష్ణారెడ్డిని ఎందుకు అడుగుతలేదు అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి సొంత ప్రభుత్వం కూడా కాదు, ఈయనకు ఒక హైకమాండ్ ఉంటుంది ఢిల్లీలో. ఇక్కడ ఉన్న మెగా కృష్ణారెడ్డి ఢిల్లీలో ఎన్ని లింకులు పెట్టుకున్నాడో మనకు తెలియదు. సో ఖచ్చితంగా మెగా కృష్ణారెడ్డి ఎలక్టోరల్ బాండ్స్లో బీజేపీకి బీఆర్ఎస్కి అయితే ఇచ్చింది, డౌట్ లేదు. ఒక్క కాంగ్రెస్కి ఇచ్చిందా లేదనేది మాత్రమే తేలాలి. అది ఒక్కటి తేలిన తర్వాత మనకు కాళేశ్వరం యొక్క పురోగతి అనేది మనకు అర్థమైపోతుంది. కాకపోతే నిజంగా తప్పులు జరిగి ఉంటే ఆ ఎగ్జిక్యూషన్, ఆ లా కమిషన్ కూడా వేశారు కనుక, అవన్నీ కనుక తేల్చి దోషుల్ని కనుక తేలిస్తే, ఓ లిక్కర్ స్కామ్లో 3 నెలలు లేట్ అయింది కదా అరెస్ట్ జరగటం, దాంట్లో కూడా అవుతుండొచ్చు 6 నెలల తర్వాత. లేట్ అవుతుంది. ఓకే, మరి మా ఐఏఎస్ ఆఫీసర్ల సంగతి ఏంది? ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఇంకా మీరే అన్నారు అక్రమంగా మొత్తం దోచుకున్నారని చెప్పి. సో బందిపోట్ల ముఠా అన్నట్టు ఒక 10-11 మంది వేల మీద లెక్క పెడితే పడ్డారు. సో వాళ్ళని కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, దొంగతో దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు. అంటే మీ అనాలిసిస్ మీకు ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నా. ప్రభుత్వ వర్షన్ ఎట్లుందంటే ఈ విషయంలో, నేను అందరిని ఇప్పుడే ఎలగొడితే నాకు ఎవరు పరిపాలించాలని అసలు ఫస్ట్ అందరు ఏమనుకున్నా తెలుసా, రేవంత్ రెడ్డి రాగానే శాంతికుమార్ గారిని లేపేస్తారు అనుకో. ఇప్పటికి కూడా శాంతికుమార్ గారి మీద ఒక అట్లాంటి వార్త కూడా రావట్లేదు. అంటే చీఫ్ సెక్రటరీని కంటిన్యూ చేస్తున్నప్పుడు కిందున్న సెక్రటరీ అంటే ఆయన ఏం చూస్తున్నాడు, ఐఎమ్ నాట్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం తరఫున నేను మాట్లాడలేదు, జనం మాట్లాడుకుంటుంది, మనం అంచనా వేస్తుంది ఏంటంటే. ప్లస్ ఆయన నిన్న మిడ్ది ప్రెస్లో ఈ విషయం క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే మీరు అందరినీ తీసేయమంటారు బాగానే ఉంది, మరి నాకు ఎవరు పరిపాలన చేయాలి, ముందు ఎవరెవరు మంచివాళ్ళు, ఏ ఆఫీసర్ మంచివాడు, ఏ ఆఫీసర్ చెడ్డోడు, ఎవరు ఎలాంటి దాంట్లో ఇరుక్కున్నారు, కొంచెం డాటా వస్తుంటే నేను కూడా రిమూవ్ చేసుకుంటూ పోతాను. ఈవెన్ రిటైర్ అయిన ఆఫీస్గా 1049 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఇంకా వాళ్ళని తీసేస్తే కొత్త అక్కడ ప్రమోషన్లను వస్తే కొత్త వాళ్ళకన్నా ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళ విషయంలో కూడా ఆయన ఈవెన్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ విషయంలో కూడా ఇప్పటికీ ఎంతమంది ఆఫీసర్లు గవర్నమెంట్ సహాయ నిరాకరణ చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ని ఎలా బదనాం చేయాలని చూస్తున్నారు. గవర్నమెంటే బయటికి చెప్తుంది, మనం ఏదో మనకేం సానుభూతి ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. ఇంకా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తారు, స్మార్ట్గా వ్యవహరిస్తున్నారు, వాళ్ళందరి సంగతి చెప్తా నాకు కూడా టైం వస్తుందని ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడుతున్నారు. సో అందుకనే గవర్నమెంట్ ఆఫీసర్ల విషయంలో కానీ ప్రభుత్వం యొక్క లైన్ ఎట్లుందంటే వెంటనే మొత్తం వ్యవస్థను కొలాప్స్ చేసుకోవటం ఎందుకు, చిన్నగా బిల్డప్ చేసుకుంటూ వద్దామని వచ్చి వాళ్ళకు ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు చాలా మందిని మార్చారు, కొంతమంది కొత్త నియామకాలు ఇచ్చారు. ఇప్పుడు కార్పొరేషన్ ఒకటే రోజు 32 మంది కార్పొరేషన్లు పొలిటికల్ రాజకీయ భర్తీలు చేశారు. సో ఏదో ఒకటి గవర్నమెంట్లో యాక్టివిటీ అయితే కనబడుతుంది.
మరీ అంత నిరాశాజనకంగా అయితే లేదనేది జనం నుంచి వచ్చిన అభిప్రాయం. ఓకే. అండ్ అలానే సార్, ఇప్పుడు ఉచిత ఆర్టీసీ అన్నాము అండ్ ఇప్పుడు ఉచిత కరెంట్ అన్నాము. ఉచిత ఆర్టీసీ మహిళలకు అనగానే సో ఆటో డ్రైవర్లు, ఆత్మహత్యలు, సో ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? నేను ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేంత పరిస్థితిలో సమస్య ఉందని నేను ఇండిపెండెంట్ వ్యక్తిగతంగా అయితే, సిటీ రంగారెడ్డి వదిలేసేయండి, ఊళ్ళలో షేర్ ఆటోలకు ఎఫెక్ట్ పడుతుంది. మనం మాట్లాడు, మన సర్వేలో వచ్చిన విషయం కూడా అదే. హైదరాబాద్ రంగారెడ్డిలో ఓలానో, ఊపరో, ర్యాపిడో ఏదో నడుపుకుంటాం. ఇంకోటి మనకి ఇక్కడ 11 o'clock ఆఫీస్ పోవాలంటే పోవాలండి. మనం 12 పోతా అంటే ఒకరోజు చూస్తే రెండో రోజు రానేరు. హెచ్ఆర్ హాఫ్ డే పెట్టేస్తాడు. అందుకనే ఇక్కడ ఉచిత బస్సు వచ్చిందాక ఎవరు వెయిట్ చేయడు, ఏదో ఆటోనో బైకో పట్టుకొని వెళ్ళిపోతాడు సిటీలలో. కానీ గ్రామీణ ప్రాంతాలు ఏంటంటే వాడు సంతకు పోవాలి, బస్సు వచ్చినాకనే పోతా అనుకోండి, వాడు ఆటో ఎక్కడు, అంత మించి ఏం లేదు. జరుగుతుంది ఏంటంటే లేడీస్ ఇదివరకు ఒక ఫెసిలిటీ ఉన్నప్పుడు వాడుకోవటం అనేది ఎవరికైనా టెండెన్సీ. ఇప్పుడు మీరు అప్లై చేసుకోండి అబ్బా, నెలకు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే అప్లై చేసుకోకుంటుంటాడు ఎవరన్నా, నాకు వద్దులే నాకు అట్లా అంటే అసలు రైతు బంధు పైన 15% తీసుకున్నా తీసుకోవద్దు. అమెరికాలో 4 crore ఇల్లు ఉంటుంది, ఇంటి ముందు 2 cars ఉంటాయి, ఇక్కడ బిల్డింగ్ అమ్మనాన్నకు పెద్ద బిల్డింగ్ ఉంటుంది, రైతు బంధు తీసుకున్నారు మరి అట్లా అంటే. అంటే వాళ్ళతో పోలిసి పాపం ఆర్టీసీలో 10 రూపాయలు 20 రూపాయలు పోయే మహిళలు ఎంత పెద్ద అది విషయం కాదు. కానీ ఆటో డ్రైవర్ది కూడా టీఆర్ఎస్ కొంచెం రాజకీయం చేయాలని చూసింది, క్లియర్ కట్ అయింది. ఇప్పుడు అది కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఫస్ట్ ఆటో డ్రైవర్లు ఒకరు ఫీల్ అవుతారు ఊర్లలో, టౌన్స్లలో మాకు ఇష్టం ఉన్నట్టు చలాన్లు కొట్టడం అయిపోయింది. ఇటు మలిపితే చలాను, అటు తిరిగి సిగ్నల్ దగ్గర కొంచెం ఇట్లు వస్తే చలాను, ఇటు పోతే చలాను అనే చాలా దౌర్జన్యం. అది మాకు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ట్రాఫిక్ పోలీసులు. సో ఇప్పుడు అదంతా పోయింది. సరే పోతే పోయింది, గిరాకీ తగ్గినా పర్లేదు, ఏదో ఆల్టర్నేట్ చూసుకుంటాం. కానీ ముందు ఒక ఫ్రీడమ్ అయితే, స్వేచ్ఛ అయితే వచ్చింది అనేది అప్పుడు కనబడుతుంది. కాదు కదా, ఆర్టీసీ మహిళలకు ఇచ్చిన ఉచిత ప్రయాణాలు మాత్రం ఇమీడియట్గా చేయాల్సింది ఒకటి ఏంటంటే, బస్సుల సంఖ్య పెంచాలి. మీరు బస్సుల సంఖ్య పెంచకుండా దీన్నే ఒక 6 నెలలు కంటిన్యూ చేస్తే ఇదే మహిళలు మళ్ళీ తిరగబడతారు. కొరుకుతున్నారు ఇప్పటికే, ఆ వీడియోలు బయటకు వస్తుంది, వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ వీడియోలు చూసి ఎట్లా షేర్ చేసుకుంటున్నారు, అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి, ఎంత బాధపడుతున్నారు. కనుక ఈ స్కీమ్ కంటిన్యూ కావాలంటే మాత్రం ఇమీడియట్గా బస్సులు పెంచాలి. ఓకే. అండ్ ప్రధానంగా పేపర్ లీకేజ్. సో గత ప్రభుత్వంలో అంటే ఒకటి మేడిగడ్డ కుంగింది, పేపర్ లీకేజ్ అయ్యింది, ఈ దళిత బంధు ఎమ్మెల్యేలు అవినీతి చేసారు. ఈ ప్రధాన రీజన్స్ వల్లనే గత ప్రభుత్వం పోయిందని అనుకోవచ్చు. కొన్ని ఏవో స్టేట్మెంట్స్ టీవీలో కూర్చొని చెప్పడము. ఈ ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ తర్వాత గ్రూప్ నిరుద్యోగులు, 46GO బాధితులు, వీళ్ళందరూ ఫీలింగ్ ఏంది? ఎట్లా అంటే ఇప్పుడు మనకు డిఎస్సి పట్టడం వల్ల కొంత ఉపశమనం కనపడుతుంది. ఇంకోటి లాస్ట్ టైం వేసిన నోటిఫికేషన్లో 30,000 ఉద్యోగాలు ఏదో ఈ ప్రభుత్వం వచ్చి నియామక పత్రాలు ఇచ్చింది. అవును, అంటే టెక్నికల్గా మాట్లాడతాను, గత ప్రభుత్వం మరి కూడా మరి నోటిఫికేషన్ లేచి ఇంటర్వ్యూ చేసి ఎందుకు వదిలిపెట్టింది, ఉద్యోగ పత్రాలు ఇచ్చి జీతాలు ఇవ్వచ్చు కదా అని కూడా మాట్లాడవచ్చు. అంటే కనీసం ఈ ప్రభుత్వం అదనం చేసిందని, అంటే పాజిటివ్గా చూడదలుచుకున్నప్పుడు ఎన్ని పాజిటివ్ అంశాలు కనపడతాయి, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ కూడా కనపడుతుంది. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు డిఎస్సి పడింది, ఇప్పుడు గ్రూప్ 1 కూడా డేట్ మార్చి మళ్ళీ రద్దు చేసి మళ్ళీ పెడుతున్నారు. సో క్రమంగా జాబ్ క్యాలెండర్ లాంటిది ఏదో ఆయన ఒక విద్యా కమిషన్ ఒకటి చైర్మన్ పెట్టి దాంట్లో చేద్దామని చూస్తున్నట్టున్నాడు. మనం ఇంకా తర్వాత వచ్చే టాపిక్లో ఈ విద్యా టీఎస్పిఎస్పి చైర్మన్ విషయం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తాను రండి అంటే కూడా నాకు వద్దని వెళ్ళిపోయాడని కూడా నిన్న ప్రవీణ్ కుమారే చెప్తున్నారు. సరిగ్గా నేను అదే అడుగుదాం అనుకున్నా, ఎట్లా అనిపిస్తుంది ఈ రెండు అలయన్స్? అదే టీఎస్పిఎస్సి చైర్మన్గా ప్రవీణ్ కుమార్ తీసుకొచ్చి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిందంటే కూడా నేను కూడా ఆశ్చర్యపోయాను పర్సనల్గా. ఎందుకంటే సరే ఆయన గురుకులాలని డెవలప్ చేసిన తీరు, దాని వెనకాల ఉన్న సేరో సైన్యం అది డిఫరెంట్. కానీ మొత్తం ఒక విద్యా కమిషన్కో టీఎస్పిఎస్సి చైర్మన్కో ఆయన వస్తే ఎలా ఉంటుంది? ఆయన రాజకీయంగా వేరే అంబిషన్స్తో ఉన్నాడు. సో ఖచ్చితంగా జనం మాత్రం ఎంత భయంకరంగా తిడుతున్నారంటే ప్రవీణ్ కుమార్ గారిని. ఇంకా ఈవెన్ అంటే చేతులారా ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఎస్సీ కమ్యూనిటీ నుంచి మేము వినకూడని మాటలన్నీ మా టీం పిల్లలు విన్నారు, అట్లా అంత బూతులు తిడుతున్నారు. ఎందుకంటే మీ నేను ఈ విషయంలో ఒక విషయం చెప్తాను, ప్రజారాజ్యం పెట్టడం ద్వారా ఒక 10-15 ఏళ్ళు బీసీ ఉద్యమాన్ని చిరంజీవి వెనుకకు నెడితే, ఇప్పుడు బీఎస్పీని మూసేయడం ద్వారా రాష్ట్రంలో ఒక 25 ఏళ్ళు బహుజన అనే పదాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కు వెనుకపోయిందని నేను ప్రగాఢంగా. క్రెడిబిలిటీ పెంచుకున్న వ్యక్తి ఒక 2 రోజుల డెసిషన్లో తారుమారైంది. ఆయన మొదటి నుంచే టీఆర్ఎస్లో మిలాఖతులు ఉండని కదా ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు. ఆయన హెలికాప్టర్కి ఎట్లా సమకూరింది, ఆయన సభలకు ఎట్లా పర్మిషన్ వచ్చింది, ఆయన ఎక్కడ ఎవరు ఎందుకు అడ్డుకోలేదు, ఏ మీటింగ్కి పర్మిషన్ విషయంలో ఎక్కడ చిన్న ఇబ్బంది కాకుండా ఆయన సభలన్నీ ఎలా జరిగాయి, అసలు
ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఎనలిస్టు మీరు నిరుద్యోగుల నుంచి తప్పించుకోవడానికి నిరుద్యోగుల తరపున ఒక వాయిస్ని యాంటీగా నిలబెట్టి మీ యాంటీ ఓటుని అటువైపు తిప్పండి అని చెప్తేనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి బీఎస్పీలో చేరిండని కదా, ఇదంతా తతంగా నడుస్తుంది. రైట్ రైట్ రైట్. సో ఇది ఇప్పుడు కాదు, అవన్నీ ఎలిగేషన్స్ అనుకున్నామని ఇంటర్వ్యూలో అడిగితే కూడా ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఇవాళ బయటకు వస్తున్నాయి కదా అన్ని విషయాలు. సో అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేయడం మొదటి రోజు నుంచే కేసీఆర్ తో ఫ్రెండ్షిప్ లో ఉండనేది ఇవాళ బయటకు వస్తుంది. అసలు మొహం అయితే అసలు 10,000 వర్ల్డ్స్ బల్బ్ వెలిగిపోయింది. నిన్న చూసుకున్నట్టే మొత్తం స్మైలింగ్ ఫేస్. కేసీఆర్ నవ్వుతలేడు, ఈయన నవ్వుతున్నాడు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. కేసీఆర్ కి ఏమో ఇష్టం లేని పొత్తులాగా కనబడుతుంది, కానీ ఈయన మాత్రం హ్యాపీగా ఉన్నాడు. సో బీఆర్ఎస్ కి అది ప్లస్సేనా? అంటే అసలు బీఆర్ఎస్ అనే పార్టీ ఎలక్షన్ వరకు రేవంత్ రెడ్డి ఉంచుతారా లేదా అనేది ఒక డౌట్ ఉంది. డౌట్ కుటుంబంలో ఉన్న ఆ నలుగురు తప్ప మిగతా వాళ్ళు ఉంటారా ఉండరా అనే ఒక డౌట్ కూడా మనకు కనబడుతుంది. కానీ ప్రేమ మాత్రం అట్లానే ఉందంటారు. ప్రేమ ఏ ప్రేమ ఒక్క కేసీఆర్ విషయంలో ఉంది, పార్టీని పక్కన పెట్టండి మీరు. కేసీఆర్ అనే వ్యక్తి ఎందుకు రూరల్ పీపుల్ కి, పెన్షన్ దారులకి, మన రైతు బంధు వాళ్ళకి, దళిత ఎందుకు రీచ్ అవుతారంటే ఆయన లాంగ్వేజ్, ఆయన కనెక్టివిటీ, ఆయన చెప్పే సామెతలు, ఆయన స్పీచ్, ఆయన డైలాగ్ డెలివరీ, సంక్షేమ పథకాలు, కొంచెం బెనిఫిట్స్ ఇంట్లో ఏదో ఇంటికి ఏదో ఒక స్కీమ్ వచ్చేది వచ్చింది కదా. 5 స్కీమ్లలో నా గృహలక్ష్మి, నా కళ్యాణ లక్ష్మి అని వచ్చింటుంది, నా రైతు బంధన్ వచ్చింటుంది, నా దళిత బంధన్ వచ్చింటుంది, లేదంటే ఆసరా పెన్షన్ ఏదో వచ్చింటుంది. సో ఏదో ఒక రంగం లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ కూడా ఇలా కేసీఆర్ అంటే ఇంకా అదే ప్రేమ చూపిస్తారు. పైగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిడితే ఊరుకోవట్లేదు జనం. అవును, నువ్వు భాష మార్చుకో బాబు, నువ్వు చిన్నోడు అంటున్నారు. సో అందుకనే ఆ విషయంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు సార్. అండ్ అలాగే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాఫ్ అయితే మీరు చెప్పేసారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలయన్స్ ఎట్లున్నది, ఇప్పుడు లోక్సభ గ్రాఫ్ ఎలా ఉందంటారు? అంటే లోక్సభ ఎట్లాగో మీరు ఇంకా చేస్తున్నారు, బట్ టూకీ టూకీగా ఒక అనాలిసిస్ లాగా. అంటే ఫస్ట్ లోక్సభ ఎన్నికలు జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఒక నెల క్రితం వరకు ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే, ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది, థర్డ్ బీఆర్ఎస్ ఉంటుందండి. కానీ ఈరోజు సిచ్యువేషన్ చూస్తే నాకు కొంచెం డైలమా ఏమొస్తుందంటే, అసలు బీజేపీలో పోటీ చేసే వాళ్ళందరూ బీఆర్ఎస్ నుంచే పోయినారు సగం మంది. అంతే కదా, ఇవాళ ఆరూర్ రమేష్ వరంగల్ నుంచి పోటీ చేస్తాడు, బీబీ పార్టీలు జహీరాబాద్ చేస్తాడు, ఇక మీ క్యాండిడేట్ ఉన్న క్యాండిడేట్లు ఎంతో కొంతమంది కాంగ్రెస్కి వచ్చేటోళ్ళు కూడా మళ్ళీ బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో వచ్చే పరిస్థితి ఉంది. సో ఈ ఇప్పుడు పోటీలోంచి బీఆర్ఎస్ మొత్తమే అవుట్ అయిపోయి ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవడానికి అవకాశం ఉంది. బీఆర్ఎస్ బీజేపీ కోసం త్యాగం చేస్తే మాత్రం కనుక బీజేపీ ఫస్ట్ ప్లేస్కి వచ్చినా లేదంటే కొత్తగా వచ్చిన ఆరోపణ నేను చెప్పండి కవిత మీద, 3 నెలలకి అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న ఆరోపణలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె మీద పెట్టిన కొత్త ఛార్జ్ షీట్ ఏందో చెప్పండి నాకు. కొత్తగా ఆమె మీద వచ్చిన అభియోగం ఏంది? 6 నెలల క్రితం ఉన్న అభియోగాలకి మొదటి రోజు ఈడీ ఆఫీస్ పిలిచినప్పటికి ఈ రోజు అరెస్ట్ చేయడానికి మధ్యలో కొత్తగా ఆమె మీద ప్రూవ్ అయిన అంశాలు ఏంది చెప్పండి? మీరే చెప్పాలి. తన పేరే డైరెక్ట్ గా పెట్టిండు, అంటే 6 సార్లు తనే సూత్రధారి అంటే 6 సార్లు ఆమె పేరు మెన్షన్ చేశారు. అసలు ఈ లిక్కర్ కేసులో ఈడీ విచారణ కోసం ఢిల్లీ పోయినాడు ఎవడు వెనకకు రాలేదు, ఈమె 2 సార్లు పోయి వెనకకు వచ్చింది. అంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా బీజేపీ వాళ్ళు తమ ఎన్నికల ప్రయోజనాల కోసం, అంటే ఒక మాట వినపడుతుంది ఎంతవరకు నిజమో తెలియదు, నేను కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈసారి మోడీ గారు మీరు ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ దిగే లోపు కవిత అరెస్ట్ కాకపోతే మనం ఎవరు నమ్మడు, పార్లమెంట్ సీట్లు రావని ఇక్కడున్న నాయకత్వం మోడీని భయపెట్టింది అనేది నాకున్న సమాచారం. సో అందుకే ప్లాన్ ప్రకారం కేసీఆర్ గారు కూడా ముందే తెలుసు కవిత అరెస్ట్ అవుతుందని. ఇంకోటి అది కూడా ఉంది, అదేమంటారు అంటే, అయితే నేను ఒకటి చెప్తాను, ఇక్కడ 2 విషయాలు, బిడ్డ కోసం పార్టీని పణంగా పెడతారా, పార్టీ కోసం బిడ్డను పణంగా పెడతారా అనేది ఒకటి తెలుసుకోవాలి. రెండోది, ఒకవేళ కవిత అరెస్ట్ వల్ల రాజకీయ ప్రయోజనం ఎవరికి వస్తుంది, బీజేపీకి వస్తుందా బీఆర్ఎస్కి వస్తుందా? బీజేపీ ఒకవేళ అర్జెంటుగా బీఆర్ఎస్కి రాజకీయ ప్రయోజనం వచ్చి ఏమైనా కేంద్రంలో ఏమైనా చేయగలిగింది ఏమైనా ఉందా? ఏం లేదు. ఎంతో కొంత సీట్లు అవసరం బీజేపీకే, వాళ్ళకి కొంచెం నార్త్లో డౌట్ ఉంది, సౌత్లో ఏదన్నా ఒకటి సీట్ల సంఖ్య పెంచుకోవాలన్న దాంతో ఉన్నారు. సో బీజేపీకి కూడా, బీజేపీ తెలంగాణ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయలేదు కనుక వాళ్ళకు 8 సీట్లు కాదు, వాళ్ళకి కనీసం 20 సీట్లు వచ్చే పరిస్థితి ఉండే. వీళ్ళకి లడ్డు దొరికినట్టు దొరికింది. ఒకవేళ కవిత అరెస్ట్ కనుక మీకు తెలంగాణ అసెంబ్లీ జరిగితే ఈ రోజు తెలంగాణలో హంగ అసెంబ్లీ వచ్చేది, అదొకటి బండి సంజయ్ మార్చి బండి సంజయ్, ఆ 2 జరిగింటే కనుక హంగ అసెంబ్లీ వచ్చేది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రాకపోయేది. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే, మేము బాగా కొట్లాడి జనంలోకి పోతే మేము గెలిచినాం అనుకుంటారు, కానీ చాలా ప్రజా సంఘాలు, చాలా పౌర హక్కుల సంఘాలు, మీడియా, సోషల్ మీడియా,
ప్రభుత్వం నిరుద్యోగులు వీళ్ళందరూ కలిసి ఆల్టర్నేటివ్ ఉన్న కాంగ్రెస్ ఓటేశారు తప్ప కాంగ్రెస్ బరి గీసి రా చూసుకుందాం జిల్లా అంతా నేను గెలిపిస్తాను మునగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు వాళ్ళు. సో గాలికి కొట్టుకొచ్చిన విజయాన్ని వీళ్ళు తీసుకొని పోతారు తప్ప వీళ్ళు నిలబడి కొట్లాడి సాధించింది ఏమి లేదు కాంగ్రెస్. అట్లా చెప్పుకోవాలంటే కాకపోతే ఇమీడియట్ ప్రతిపక్షంగా ఉంది కనుక బీజేపీ దాగుడు మూతలు ఆడింది కనుక జనం బీజేపీ నమ్మలేదు. సో అందుకని కాంగ్రెస్ ఆటోమేటిక్ గా ఓట్ పడింది. ఎస్. సో ఇప్పుడైతే మేబీ ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ తర్వాత బీజేపీ గ్రాఫ్ అయితే పెరిగే అవకాశం ఉందంట. కవిత అరెస్ట్ వల్ల అసలు సానుభూతి వచ్చిందా లేదా, ఆ సానుభూతి ఎవరికి వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుందా, ఓట్ల రూపంలో బీజేపీకి వస్తుందా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఇప్పుడు చాలామంది మనకున్న ఒక అబ్జర్వేషన్ అయితే బీజేపీ ఆ రోజు ఫస్ట్ ఈడీ పిలిచినప్పుడు అరెస్ట్ చేసుంటే వచ్చే మైలేజ్కి ఇప్పుడు అరెస్ట్కి వచ్చే మైలేజ్కి అంత పెద్ద ఉండకపోవచ్చు అనేది ఒక ఆలోచన. కాకపోతే ఏంటంటే బీజేపీకి ఎందుకైనా రిస్క్ ఎందుకు తీసుకోవటం, చేతిలో ఒకటి ఉంది, కేసు ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, పేరు ఉంది, ఆడ ఎవిడెన్స్ ఉంది, ఆ లోపల జైల్లో కూర్చున్నాడు, 3 రోజులకు ఉత్తరం రాసి కవిత ఇందులో ఉంది అందులో ఉందని చెప్తున్నాడు, ఏదో సింగ్ ఉన్నాడు అని పేరు. సో అట్లా ఇన్ని ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఒక అరెస్ట్ చేస్తే పోద్ది కదా. కానీ ఇంకోటి సార్, తెలంగాణలో కొంత పల్లెటూర్లు అట్లా చూసుకుంటే ఆడవాళ్ళు కూడా కొంచెం కళ్ళు తాగడము ఇట్లాంటివి చేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో. కవిత లిక్కర్ దందా అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు కూడా మాస్ పబ్లిక్కి. యాక్చువల్గా మీరు నిజంగా మా చెప్పండి, ఎడ్యుకేషన్ కొంచెం చదువుకున్న సెక్షన్, ఎలర్ట్ సెక్షన్లోనే నిజంగా కవిత చేసిన తప్పేంది ఎంతమంది చెప్తారో అడగండి. మీరు అసలు లిక్కర్ స్కామ్ లో కవిత లిక్కర్ స్కామ్ అంటే ఎంతమందికి అర్థమైందో అడగండి. ఈ రోజు కూడా మీరు ఈ లిక్కర్ స్కామ్ ఏంటని కొడితే ఒక 20 వీడియోలు మన తెలుగు వాళ్ళు చేసినే ఉన్నాయి. అవన్నీ చదివిన తర్వాత ఒక అవగాహన క్రమం, అసలు ఏంది రేట్లు పెంచడం ఏంటి, మాకే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్, ఢిల్లీలో కేజ్రీవాల్ దగ్గర ఏం సంబంధము, ఎవరు ఎవరికి ముడుపులు ఇచ్చారు, ఎందుకు ఈమె 17 ఫోన్లు వాడింది, ఎందుకు ఎవరు రూములు బుక్ చేశారు, ఎందుకు చార్టర్ ఫ్లైట్లో పోయారు, అసలు ఢిల్లీలో లిక్కర్ని ఇక్కడున్న ఒక సౌత్ ఇండియా గ్రూప్ పోయి ఎట్లా మేనేజ్ చేయగలిగింది, ఎవరెవరికి ముడుపులు పుట్టాయి, పంజాబ్ ఎన్నికలకి అసలు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న బంజారాస్ కవితకి ఏ సంబంధం, ఇవన్నీ ఎవరు చెప్పారు జనాన్ని. అది అందుకే మీరు ఇంకా గ్రామీణ ప్రాంతం దాకా పోకండి. ఒకటి సెటరికల్గా రోజు తెలంగాణ వార్తలు మీడియాలో సోషల్ మీడియాలో చూసే గ్రామీణ జనం మన కవితమ్మ ఏదో చేసింది అంటారు భయ, అంత వరకు క్లారిటీ ఉన్నారు ఏం చేసింది, మరి అంత తిట్టుకోవడం అట్లయితే ఇక జాలి పడతారు కొంతమంది, అరే కేసీఆర్ బిడ్డరా పెద్ద ఆయన ఆడపిల్లని అట్లా ఎట్లా అరెస్ట్ చేస్తారు, కొంచెం ఆ సెక్షన్ కూడా ఉంటది. మేబీ ఇది కూడా ఒక రకంగా గ్రాఫ్ పెరిగే ప్రక్రియ, ఆ సెక్షన్ కూడా ఉంటది, ఎంతో కొంత సానుభూతి ఉండే సెక్షన్ కూడా ఉంటది. సో అట్లా కనుక లిక్కర్ స్కామ్ గురించి తెలవాల్సిన వాళ్ళకి, రెగ్యులర్గా వార్తలు ఫాలో అయ్యే వాళ్ళకి, ఒక ఎలర్ట్ సెక్షన్కి, ఎడ్యుకేషన్కి, యూత్కి, ముఖ్యంగా అందరికీ తెలిసింది. అందుకే ఆమె అరెస్ట్ అయితే సానుభూతి, ఒకప్పుడు ఆమె ఢిల్లీని ఈడీ ఆఫీస్కు పిలిస్తే ఇక్కడ నుంచి స్పెషల్ ప్లేట్లు వేసుకుని వెళ్ళారు, ఇప్పుడు ఎవరు వెళ్ళారు, మళ్ళీ అదే 4 కుటుంబ సభ్యులు వెళ్ళారు, ఇంకెవరు అక్కడ వాళ్ళు వెళ్ళిండ్రు, ఇక్కడ చేసేవని జరుగుతున్నాయి, ఇక్కడ ఎమ్మెల్యేలు మారడం ఇదంతా అయిపోతుంది. సో అందుకనే అండ్ అట్లనే సార్, అంటే ఫైనల్గా ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు లోక్సభలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ అసలు ఒక్క సీటు కూడా రాదు అని అంటారా, అట్లీస్ట్ 2-3 అన్న వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మెదక్ చూసుకుంటే మొత్తం బీఆర్ఎస్ఏ, అండ్ ఇప్పుడు అంటే గ్రౌండ్లో చెప్తున్నా కార్యకర్తలు ప్రజలందరూ కూడా మెదక్ కావచ్చు, కొంత కరీంనగర్ టచ్, కరీంనగర్ అంటే ఇక బండి సంజయ్ ఆబ్వియస్లీ గెలిచే అవకాశం ఉంటుంది, ఇంకెక్కడెక్కడ గెలిచే అవకాశం ఉందంటారు, పెద్దపల్లి కూడా జర బీఆర్ఎస్ అనిపిస్తుంది. మీ అభిప్రాయాలు మీతోనే ఉంచుకోండి, నేను వచ్చే వారం చెప్తాను నా సార్, వచ్చే వారం వరకు సస్పెండ్ ఎందుకంటే మనం ఏది మాట్లాడినా డేటాతో మాట్లాడితే బాగుంటుంది. మేము ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మన దగ్గర ఎవిడెన్స్ డేటా అనేది చాలా మాట్లాడుతుంది, డేటాని మాట్లాడిస్తే మనం మాట్లాడితేనే జెన్యునిటీ ఉంటుంది. నేను ఇవాళ కాదు, మూడ్ ఆఫ్ మునుగోడు పేరుతో నేను మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఒకసారి టీఆర్ఎస్ అని తిట్టారు, ఒకసారి కాంగ్రెస్ అని తిట్టారు, బీజేపీ అని ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు. కాకపోతే నేను దేనికి కూడా ఫీల్ కాను, ఎందుకంటే నేను నిజం మాట్లాడినంత కాలం ఏం ఇబ్బంది ఉండదు. మనం ఏదైనా మాట్లాడితే ఒక ఎవిడెన్స్ చాలా మటుకు మీ సర్వే కూడా కరెక్ట్ అని విన్నా నేను కూడా, మనం చేసిందంతా కూడా ఆ యాక్యురసీ ఎందుకు మెయింటైన్ చేయగలుగుతున్నాం అంటే మనం న్యూట్రల్గా ఉండటం వల్ల మెయింటైన్ చేయగలుగుతాం. మనం ఒక సైడ్ తీసుకుంటే ఇలా మాట్లాడలేము, అలా రిజల్ట్స్ కూడా ఇవ్వలేము. ఎందుకంటే చాలా సందర్భాలు కేసీఆర్ అభిమానులు అందరూ కాంగ్రెస్ గెలుస్తుందంటే తిట్టిన సందర్భాలు, ఫోన్లు చేసి బూతులు తిట్టిన సందర్భాలు ఉంటాయి. మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందంటే ఎవరు నమ్మలేదు, ఫస్ట్ నేను నమ్మి నేను ఇచ్చిన 3 నెలల ముందే ఇచ్చిన నేను, అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు మామూలుగా, తిట్టలే నీ వల్ల అసలు బీసీలకు టికెట్ రాకుండా పోయింది, మొత్తం రెడ్డి సామ్రాజ్యానికి నువ్వు టికెట్ ఇప్పిస్తున్నావు, నీ వల్లనే ప్రభాకర్ రెడ్డి టికెట్ వచ్చింది, ఎందుకంటే తెల్లారి నమస్తే తెలంగాణలో ఇంత రాసేసుకున్నారు నా సర్వే గురించి, టీఆర్ఎస్ గెలవబోతున్నదని. అవును, నేను చెప్పిందే జరిగింది. కానీ అట్లా వాస్తవంగా చెప్తేనే కదా వీళ్ళు కూడా సవరణలు చేసుకోవడానికి ప్లస్. అసలు మెయిన్ విషయం మర్చిపోయినా సార్, అసలు మా ఈ రిజర్వేషన్లు ఏమంటున్నాయి అంటే మన ఇప్పుడు బీసీ ఇక్కడ చూస్తే అంతా రెడ్డిల రాజ్యం,
అప్పుడేమో వెలమ రాజ్యం, ఇప్పుడు రెడ్డి రాజ్యం. బీసీలకు అన్యాయం జరుగుతుంది, కార్పొరేషన్లల్లో టికెట్లల్లో అన్నిట్లో. ఈ ఆఖరికి ఇప్పుడు టీఎస్పీఎస్సీ కూడా పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డిని పొట్టుకు పొట్టు తిట్టిండు, మళ్ళీ అదే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి బోర్డులో చైర్మన్గా పెట్టిండ్రు. సో అసలు మాకు అన్యాయం జరుగుతుందని బీసీలు ఎక్కడైనా మాట్లాడిండ్రా? ఖచ్చితంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించట్లేదన్న విషయంలో మనకు కామెంట్స్ వచ్చాయి. ఓకే, ఇంకోటి ఆ సందర్భంలోనే చాలామంది పోలుస్తున్నారు, ఏందా నీకు కేసీఆర్కి ఇంకా తేడా ఏముంది? ఒకటి, ఎంకరేజ్ చేస్తున్నావు పార్టీలో చేరడానికి, రెండు, ఆయన వెలమలకు ఇచ్చుకుంటే నువ్వు రెడ్డిలకు ఇచ్చుకుంటున్నావు. ఆయన ఆఫీసర్లందరూ వెలవని పెట్టిండు, నువ్వు ఇలా పొలిటికల్ అపాయింట్మెంట్స్ మెజార్టీ రెడ్డి పెడుతున్నావు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వాళ్ళకే ఇస్తున్నావు, నేను కోదండరామును ఎమ్మెల్సీ చేసి తీరుతా అని సవాల్ చేసి కొట్టినప్పుడు అద్దంకి దయగలు కూడా చేసి తీరుతా అని సవాల్ చేయాలి కదా, ఇప్పుడు చేయలేదు. అట్లాంటి చాలా మంది ఉద్యమంలో మొన్న వచ్చిన కార్పొరేషన్లలో బీసీలలో పెద్ద మేజర్ కులాలకి కార్పొరేషన్లలో ఒక్కరికి కూడా స్థానం రాలేదు, సీట్ రాలేదు. మరి మళ్ళీ అందులో 13 మంది రెడ్డిలు ఉన్నారు, 32 కార్పొరేషన్లో. ఇప్పటికే 16 నియామకాలు రెడ్డిలో జరిగినవి, సిపిఆర్ఓ కాంచి మొదలు పెడితే ఇంకో శాట్ సీఈఓ వరకు అందరు రెడ్డిలకే ఇస్తూ. సో మీరు అది జరగట్లేదు అనే విషయం క్లారిటీగా ఉంది. కాకపోతే కాంగ్రెస్ హైకమాండ్ కూడా, అంటే రాహుల్ గాంధీ చాలా చెప్పిపోయాడు, అక్కడున్న కేసీ వేణుగోపాల్ కానీ మిగతా టీం అంతా ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి చెప్పిన దానికి భిన్నంగా పెద్దగా ఏం జరగలేదు. ఒక అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీని మాత్రమే మార్చగలిగారు, అది కూడా ఇతర రెడ్డిలే మార్చారు తప్ప వేరే వాళ్ళు ఎవరు మార్చలేదు. సో నెక్స్ట్ అద్దంకి దయాకర్కి ఎంపీ టికెట్ వరంగల్ ఇస్తారా లేదన్న విషయంలో ఇప్పుడు కూడా సస్పెండ్ అంటే నేను ఒక దళిత యాంగిల్లో మాట్లాడితే, సరే బట్టికి అవమానం జరిగిందా లేదా, అద్దంకి దయాకర్ నుంచి మొదలు పెడితే బట్టి కుర్చీ వరకు దళితుల పరిస్థితి. సో ఇంకా బీసీల గురించి చెప్పుకోవడానికి అయితే లేదు, ఒక ఉన్న ఒక పొన్నం ప్రభాకర్ కి మంత్రి పదవి ఇచ్చారు, మిగతా నుంచి ఈ విప్పులో ఆ విప్పులో ఈ విప్పులో అని బీసీలను సర్దారు. సో అందుకనే క్లియర్ కట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కనుక ఇలాగే కొనసాగుతుందా, రానున్న రోజుల్లో ఏమన్నా రెక్టిఫికేషన్ చేసుకుంటారని దాన్ని బట్టి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత త్వరగా వ్యతిరేకత వస్తుందా రాదని చెప్పడానికి సామాజిక అంశం కూడా ఒకటి కీలకమైన అంశం కాబోతుంది. ఎస్టీ ఎస్సీలు కూడా అలాగే ఉన్నారు సార్ ఫీలింగ్ అందరు మొత్తం. మొత్తానికైతే రెడ్డిస్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది, హైకమాండ్ కూడా ఇన్వాల్వ్ అయితలేదు ఇక్కడ కావట్లేదు. ఇదేం హిడెన్ ఎజెండా కాదు, ఓపెన్ గానే కనబడుతుంది. సరే అమ్మ వాళ్ళు లోపట్లోపట్ ఏదో చేసుకున్నారు, కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు, పైసలు పంచుకున్నారు, భూములు పంచుకున్నారు అంటే కాదు కదా, ఓపెన్ గా కనబడుతున్న నియామకాల్లోనే అంత ఓపెన్ గా ఓసీ సెక్షన్ అంటే తెలంగాణ అంటే జనరల్ గా ఒకప్పుడు ఉండే రెడ్డి తెలంగాణలో రెడ్డి డామినేషన్ ఉంటుంది అనేది, ఇప్పటికి కూడా గ్రామాల్లో పెద్ద రెడ్డి చెప్తే ఓట్లు వేసే వాళ్ళు 100 మంది ఉంటారు. ఇప్పుడు రజాకర్ సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు యాక్చువల్గా. సో అట్లా ఆ పరిస్థితి సామాజిక న్యాయం విషయంలో మాత్రం కాంగ్రెస్ చాలా కేర్గా ఉండాలి. ఓకే, అండ్ సార్ ఫైనల్గా అంటే మీకు కొంచెం ఇరికాటంలో పెట్టే క్వశ్చనే, ఇందాకే మీరు అన్నారు పొద్దున్న లేస్తే అన్ని పార్టీల వాళ్ళు ప్రభుత్వం పడుతుంది అంటున్నారు, లోక్సభ తర్వాత ఏమో జరగబోతుంది. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోక్సభకి ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు కానీ ఆగిపోయింది అది. కానీ ఇప్పుడు లోక్సభ తర్వాత ఖచ్చితంగా జరుగుతుందని అంత బల్లగుద్ది చెప్తున్నారు, మీకేమైనా ఐడియా ఉందా దీని గురించి? అయ్యే అవకాశం ఉందా? బల్లగుద్ది మనం చెప్పడం ఏంది, బీజేపీలే చెప్తున్నారు కదా. అదే అంటే అదే వాళ్ళే చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి బీజేపీకి అలా చేసిన చరిత్ర కూడా ఉంది, మరి బీజేపీ ఫస్ట్ టైం చేయట్లేదు అట్లా ప్రయోగం. నిన్న మొన్న నితీష్ కుమార్ దగ్గర అదే కనిపించింది, మహారాష్ట్రలో అదే కనిపించింది, నిన్న ఒక నార్త్ స్టేట్ లో కూడా ఒక స్టేట్ లో అట్లాగే రిజైన్ చేయించేశారు. సో బీజేపీ ఇప్పటి వరకు బుల్డోజింగ్ గా పోయే కదా ప్రభుత్వాలు అన్నింటినీ, ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యే చోట కూడా ప్రభుత్వాన్ని మార్చి సీఎంలుగా వాళ్ళని కూర్చోబెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. కనుక బీజేపీ కనుక రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తే ఫస్ట్ టార్గెట్ చేసే దాంట్లో తెలంగాణ ఉంటుందన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి వాళ్ళు మధ్యలోనే ఒక షిండేని సృష్టించి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెస్తారా తెలియదు, లేదంటే ఎన్నికల వరకు ఆగి ఈసారి తెలంగాణని వాళ్ళే క్లీన్ స్వీప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారో తెలియదు. మొత్తానికైతే ఈ ప్రభుత్వం మీద అయితే కత్తి వేలాడుతుంది. ఆ కత్తి ఎప్పుడు అది ఎవరి రూపంలో, హరీష్ రావు రూపంలో వస్తుందా, రేవంత్ రెడ్డి రూపంలో వస్తుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డిని బీజేపీ లాక్కెళ్ళి బీజేపీ సీఎం కింద చూపిస్తారని కూడా చెప్తున్నారు. సో అదొక ప్రచారం జరుగుతుంది. లేదు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవడన్నా అక్కడక్కడ ఎవరైనా మిగిలితే వాళ్ళని తీసుకొని హరీష్ రావు వచ్చి ఒక ముఠా పెట్టి ఇక్కడ నుంచి తీసుకొస్తారని, అంటే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు స్పెక్యులేషన్సే, వీటన్నిటికీ బేస్ ఏం లేవు. ఒకప్పుడు ఇలాంటి స్పెక్యులేషన్లే మనం ఆర్ఎస్ ప్రవీణ్ గురించో ఇంకో పార్టీ గురించో మాట్లాడుకున్న అవన్నీ ఇప్పుడు నిజమైనవి. సో ఇవి ఎంతవరకు నిజమైతే అనేది మళ్ళీ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్ చూడాలి.
ఎస్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నారు. సో డెఫినెట్గా ఈ లోక్సభ గురించి మాకు అందరికి ఆతృతగా ఉంది యాక్చువల్గా తెలుసుకోవాలని, ఎక్కడ ఏ పార్టీ రాబోతుంది అనేది. నెక్స్ట్ వీక్ వరకు ఆగమన్నారు కాబట్టి నేను కొంచెం ఆగుతాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.